ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్ విత్ ప్రముఖ ఈరోజు నేను దగ్గర్ సాయి గారితో ర్యాపిడ్ ఫైర్ ఆడబోతున్నాను చూడాలి ఎంత ఫైర్గా ఆన్సర్ చేస్తారు స్టార్ట్ చేద్దామండి సాయి గారు సో ఫస్ట్ దగ్గర్ సాయి ఆడంగా నాకైతే పక్కన ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ మీ అభిమానులే కనిపిస్తారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం వన్ వర్డ్ అబౌట్ ఫ్యాన్స్ ఒక మిడిల్ క్లాస్ ఒక ఎత్తు స్థాయికి ఏం ఒక అభిమానులు అనేది ఒక మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు సో వాళ్ళు నన్ను ఏం లేనని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి పెట్టారు అనమాట సో నాది నా మంచితనం అంటారు కానీ వాళ్ళ మంచితనం ఏం లేనని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చారు సో వాళ్ళు నాకు బాగా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ నా లైఫ్లో అంటే నన్ను అభిమానించే బ్రదర్స్ అంటారు బ్రదర్స్ అంటారు నాకు ఏ తప్పులు చేయకుండా ఏ అలవాటు లేకుండా ఒక మంచితనం పోవడమే ఓకే యా బోయిన్పల్లి వాస్తవంగా ఒక టైంలో హైదరాబాద్ లోకల్లో బోయిన్పల్లి అంటే ఏ ఊరని అడిగేది పోదు ఈ రోజు బోయిన్పల్లి అంటే సిటీలో ఒక పాట సిటీలో ఒక పాట అని చెప్పి ఓకే వన్ వర్డ్ అబౌట్ లోబో లోబో బెస్ట్ ఫ్రెండ్ ఒక సొంతం అన్నలాగా వన్ వర్డ్ అబౌట్ యాంకర్ రవి మంచి వ్యక్తి కష్టపడతాడు బస్ ఓకే వన్ వర్డ్ అబౌట్ అర్జున్ రెడ్డి అన్నీ ఉన్నా కానీ వాడకుండా స్లోగా ఒక పార్టీని ఆయన స్థాయిలో సపోర్ట్ చేసుకుంటా పార్టీని పెంచాలనుకునేటోడు ఓకే వన్ వర్డ్ అబౌట్ అంబర్బేట్ శంకర్ మంచి వ్యక్తి పది మంది సపోర్టింగ్ ఉండేవాడు ఓకే డాన్ ఈ డాన్ అంటే అది అన్ని రకాలుగా వాడతారు అది ఎట్లా అంటే మనిషిని బెదిరించి వసూలు చేసేటోడు మీరు మీరు ఏ రకమైనటువంటి డాన్ లేదు నేను మంచి దానిలో పోతాను నేను కామన్ మ్యాన్ నేను డాన్ అయితే కాదు సెటిల్మెంట్స్ అంటే మీ ఉద్దేశంలో ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇప్పుడు ఓ సిస్టర్ మ్యాటర్ ప్రాబ్లం వస్తే దాన్ని దగ్గర ఉండి మాట్లాడితే అది కూడా సెటిల్ చేసినట్టు అవుతుంది దాన్ని ఓ సెటిల్మెంట్ అంటే ఈరోజు డబ్బులతో సెటిల్ చేసేదాన్ని మారుతుంది సెటిల్మెంట్ అనే వాడికి ఆ నెగిటివ్ ఆలోచన తీసేయండి ఓకే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని పది మందికి కూర్చొని సెటిల్ చేస్తే కూడా సెటిల్మెంట్ వస్తుంది పొలిటీషియన్స్ ఈరోజు పాలిటీషియన్స్ ఏంటంటే డబ్బు కోసమే పాలిటిక్స్ అనే ప్లాట్ఫామ్ వాడుకొని జస్ట్ సొంత ప్రలోభాలకి ఒక పవర్ కోసం పాలిటిక్స్కి వస్తారు బస్ పోలీస్ గర్వంగా నేను పలానా ఫ్యామిలీకి కానీ పలానా పొలిటీషియన్ కానీ ఇవ్వడానికి లొంగకుండా నా కర్తవ్యాన్ని మంచిగా చేస్తా అని చెప్పి ప్రమాణం చేసే పోలీసులు అందులో కొంతమంది ఆఫీసర్లు దానికి ప్రమాణం ఉండకుండా వ్యతిరేకపోతుంది వాళ్ళ కోసం బాధగా అనిపిస్తుంది పోలీసు అన్న పదానికి ఒక్కని కోసము తొంభై తొమ్మిది మందికి చిడు పేరు వస్తుంది యా వన్ బై అబౌట్ పహల్ వాన్ అది మన నేషనల్ రెస్లింగ్ నేషనల్ గేమ్ అది ఒక పహల్ వాన్ అంటే ఎన్నో సాహసలు చేయాలి సో అది మనం మా రీచ్ రీచ్ కాలేమో అది ఒక సపరేట్ అది కొంతమందితోనే అవుతుంది పహివాన్ యా సో వైఫ్ వన్ బై డే వైఫ్ బ్లెస్ అయిపోతే నేను వైఫ్ అనగానే రీసెంట్గా పెళ్ళేది కాబట్టి తల్లి ఒక వాడికి వైఫ్ అనే వాడికి రెండు కొంచెం డిఫరెంట్ ఉంటుంది తల్లి అనేది ఎంత ఉన్నాయి మనం వైఫ్ వచ్చే వారికి ఆటోమేటిక్గా మనం నమ్మకం వచ్చింది కాబట్టి మనం నైంటీ నైన్ పర్సెంట్ ఏదో న్యాయం చేయాలి ఓకే మనసు నొప్పి అవుతామని ఓకే లవ్ వన్ వర్డ్ అబౌట్ లవ్ ఒక్కరిని లవ్ చేయాలి ప్రూవ్ చేయాలి పెళ్లి చేసుకునే దాకా పోవాలి లేకపోతే సైలెంట్ ఉండాలి వన్ వర్డ్ అబౌట్ మ్యారేజ్ మ్యారేజ్ ఇక అది మ్యారేజ్ అనే వర్డ్ ఏంటంటే ఇక తప్పక చేసుకోవాలి అంతే చేసుకోవాలి క్యాంప్ పేరెంట్స్ లేకుంటే ఒక ఫ్యామిలీ డెవలప్ చేసుకున్నాడు అంతే ఓకే సో మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు పేర్లు చెప్పండి ఒక్కరి పేరు చెప్పగలుగుతా చెప్పండి చనిపోయిండు శిఖర్ యాదవ్ హైదరాబాద్ లో మీకు నచ్చే ప్లేస్ ఏంటి నాకు నా ఏరియా తప్పించి ఇంకో ఏరియా అన్ని ఏరియా బాగుంటుంది నేను ఉండే ప్లేస్ బాగా నచ్చిన ఏరియా ఓకే హైదరాబాద్ లో మీ ఫేవరెట్ ఫుడ్ కామన్ గా ఇరానీ చాయ్ బిర్యానీ అంటారు అబ్బ అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సాడ్ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది మీకు సాడెస్ట్ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది ఎప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒక వంద మందిలా మంచి అన్ని రకాలుగా ఉన్న రాని గౌరవం గౌరవం నాకు తీసుకొస్తున్న ఈ బ్రదర్స్ మూమెంట్ కొన్ని చాలా జాగాలు సాడ్ సాడ్ వచ్చేసి అరే మనము ఈ చిన్న ఫ్యామిలీలో కొట్టి మన తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా ఉన్నాము మనం ఏం చేయాలి మన ఇంట్లో ఇంత కష్టపడతారు ప్రతి పండుగ నేను బాగా బాధపడుతుండే అయ్యో అరే అందరు కొత్త బాటి వేసుకుని మనం వేసుకోలే అని చెప్పి సో అవి కొన్ని ఒకటిగా చాలు సార్ ఒకటి ఏం చెప్తా చాలా బాధ అనిపిస్తుంది ఆ బాధ నుంచే తేరుకొని తేరుకొని ఇప్పుడు మీరు నలుగురికి హెల్ప్ చేసి తీసుకొచ్చారు యా సో ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్ అనమాట మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు నేను ఏ రోజు కూడా చేసిన పని ఏదో స్థాయికి పోదని చేయలేను నేను చేసింది మంచి చేయడానికి పోయినా అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సో ఏ స్థాయికి పోదామని చెప్పి ఒక గోల్ పెట్టుకొని వచ్చింది నేను పొలిటీషియన్ కాదు సో నేను ఒక పని చేయడానికి వచ్చిన ఆటోమేటిక్ ఆ పని నాకు ఈ పేరు తీసుకొచ్చింది సో మనం చేసే పని జెన్యున్ ఉంటే ఆటోమేటిక్గా ఆ పేరు మనం తీసుకొచ్చు ఆ పేరు మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ సో దానికి ఉదాహరణ నేనే ఈ స్థాయికి రాని కారణం నేను చేసే పని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఓకే సూపర్ సాయి గారు సో నేను మాత్రం చాలా ఫైర్గా గా క్వశ్చన్స్ కానీ మీరు మాత్రం చాలా కూల్గా ఆన్సర్ చెప్పిండ్రు అంటే నేను కొంచెం బయట మీ గురించి చిన్నప్పుడు ఆ ఎలా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను చాలా కూల్గా అసలు నార్మల్గా ఉన్నారు ఇప్పుడు కాదు మీరు ఆఫ్ ద కెమెరా కానీ ఎక్కడ చూస్తున్నాం ఇదే ఉంటుంది ఓకే చెప్పిన కదా నటించుడు ఎక్కడైనా బయట పడుతుంది నేను ఇట్లానే ఉంటాను కాబట్టి ఎక్కడ కూడా ఇట్లానే ఉంటాను యా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు ఈ సేవ ఏదైతే కాస్ట్ తీసుకున్నారో ఇది ఇంకా వెళ్ళాలి చాలా మంది లబ్ధి పొందారు మీకు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ రావాలి ఫ్యూచర్ లో ఇక్కడ కంటే ఇంకా మంచి పొజిషన్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ సో యస్ ఇది సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం శ్రీ చిట్ పండ్ భవిత శ్రీ చిట్స్ బంగారు భవిష్యత్ కు